మళ్ళీ కనుక్కుంటే లేదు లేదు స్టేట్మెంట్ ఎక్కవద్దన్నారు. మళ్ళీ 7 గంటలకు కూడా 7 గంటల స్వయంగా నేను డిఎస్పీ గారు తిరిగిపోయా. డిఎస్పీ అంటే నాకు అర్థం కావట్లేదు. కంప్లైంట్ ఇచ్చింది మేము మామే కేసెట్ పెడతారని చెప్పి ఆ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చారన్న, కొట్టారని ఇచ్చారు అన్న, దెబ్బలు తగిలిన్నాయని అన్న, సమాధానం మీరు కంప్లైంట్ ఇచ్చేసండి కేసు రిజిస్టర్ చేస్తాను. 3 గంటలప్పుడు మీ సిఐ గారికి ఆ ట్యాబ్లు నా చేతిలో నేనే హ్యాండిల్ చేసి మా పిల్లల్ని కంప్లైంట్ ఇచ్చిన ఇంటికి వెళ్ళాను. వేరే ఫోన్ రాసి వెళ్ళిపోయాను. 1 అవర్ తో మళ్ళీ ఫోన్ ఇచ్చేలా మళ్ళీ కనుక్కున్నాం. మళ్ళీ కనుక్కుంటే లేదు లేదు స్టేట్మెంట్ ఎక్కవద్దన్నారు. మళ్ళీ 7 గంటలకు వెళ్ళాం. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓట్ల సర్వే విషయంలో మొదలైన వివాదం ఎమ్మెల్యే అరెస్ట్ వరకు వచ్చింది. 2 రోజుల క్రితం ఓట్ల సర్వే నిర్వహిస్తున్న 3 యువకులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి నుంచి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ కార్యాలయానికి వచ్చిన శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఓట్లు తొలగింపుకు పాల్పడిన యువకులను అప్పగిస్తే తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఓట్ల సర్వే విషయంలో మొదలైన వివాదం ఎమ్మెల్యే అరెస్టు వరకు వచ్చింది. 2 రోజుల క్రితం ఓట్ల సర్వే నిర్వహిస్తున్న 3 యువకులను వైసీపీ కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యే కోటరెడ్డి అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు వైసీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేసినట్లుగా వైసీపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై సైతం పోలీసులు కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు రూరల్ వైసీపీ కార్యాలయానికి వచ్చిన శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఓట్ల తొలగింపుకు పాల్పడిన యువకులను అప్పగిస్తే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని శ్రీధర్ రెడ్డి మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఏం జరిగింది? చక్రి, నెల్లూరులో ఈ నిన్నటి నుంచి కూడా అసలు పోలీసులు అదే విధంగా వైసీపీ నేతల మధ్య ఒక హైడ్రామా నడుస్తుందనే చెప్పుకోవాలి. నిన్న ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేతార్జీ నగర్ ప్రాంతంలో 3 వ్యక్తులు ప్రభుత్వానికి అనుకూలంగా సర్వే నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు వారు 3 దర్శించి వీరు వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారనేటువంటి అనుమానంతో ఈ 3 సర్వే చేస్తున్నటువంటి 3 వ్యక్తులు కూడా నేరుగా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత నేరుగా ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పోలీసులతో మాట్లాడి వీరు తమ ఓట్లను తీసివేస్తున్నారనే విషయాన్ని కూడా పోలీసులు దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత సాయంత్రం ఎవరైతే ఈ 3 వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి వారు ఉన్నారో వారి మీద కాకుండా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వారి మీద ఆ కేసులు కూడా నమోదు చేసి వారిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే పోలీసులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సిఐ నరసింహరావుతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీరిని సాయంత్రం అరెస్ట్ చూపి తర్వాత వీరికి రిమాండ్ కు పంపించేటువంటి పరిస్థితి అని చెప్పి పోలీసులు ఎమ్మెల్యేకి చెప్పారు. ఆయన నిన్న రాత్రి 12 గంటలు దాటినా కూడా వారిని అరెస్ట్ చూపకపోవడంతో ఒక్కసారిగా నేరుగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, ఆ తర్వాత పోలీసులతో కొంత గట్టిగా మాట్లాడడం, ఎమ్మెల్యే కూడా వర్మలతో పాటు అనుచరులు కూడా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న సిఐ అదేవిధంగా పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. అరెస్టు ఎందుకు చూపలేదు, సాయంత్రం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఎందుకు ఉంచుకున్నారు అనేటువంటి విధంగా ఆయన కాస్త హార్ష్ గా కూడా పోలీసులతో బిహేవ్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు విషయం జరిగిన విషయం వెంటనే ఎవరైతే ఆ 3 వ్యక్తులు ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి వారు ఆ 3 వ్యక్తుల్ని తిరిగి మేము పంపించి వేస్తున్నాము రిమాండ్ కంటే. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.